Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాకినాడ కార్పొరేషన్ కూడా వైసీపీ ఖాతాలోకే. 2019 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన జగన్ తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయం ఆ పార్టీపై ప్రజలకున్న ఆదరణను ఘనంగా చాటింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లు, పురపాలక సంఘాల్లో మేయర్లు ఆ పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారు. ఇక ఒకటో రెండు చోట్లనో టీడీపీ అధికారంలో ఉన్న కార్పొరేషన్లలోనూ మేయర్ పీఠాన్ని తమ వశం చేసుకునేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ బాధ నుంచి తేరుకుని పార్టీని తిరిగి వచ్చే ఎన్నికలలో విజయం దిశగా నడిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిణామాలు ఆ పార్టీకి ఏమాత్రం కలిసి రావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకు కాకినాడ కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్లో రాజకీయ కాక మొదలైంది. టీడీపీ మేయర్ పావనిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ నుంచి 33 మంది, వైసీపీ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 3, 2 స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచారు. స్పష్టమైన ఆధిక్యం సాధించిన టీడీపీ మేయర్గా పావనిని గద్దెకెక్కించింది.